ఇప్పుడు అక్కడ సార్ అడగచ్చు జేసి మాట్లాడతారు కదా, అవును మరి మరి పెట్టాలని డెలివరీ చీటింగ్ చేసినట్టే మోసం చేసి బాండ్ పేపర్ మీద రాసి తప్ప ఇంకా చీటింగ్ కాకపోతే ఇంకేదా ఎన్నికలు ముగిసి దాదాపు 200 రోజులు కావస్తూ ఉంది. పసుపు పంటపై దానికి బోర్డు ఏర్పాటు చేస్తా మంచి మద్దతు ధర కల్పిస్తామని చెప్పి కళ్ళబొల్లి మాటలు పచ్చి అబద్ధాలు ఆడి ప్రియతమ నాయకురాలు కవిత గారిని ఓడించడం జరిగింది. మరి వాళ్ళ అరవింద్ గారు వివిధ ప్రదేశాల్లో ప్రెస్ మీట్లో కానీ సభల్లో మాట్లాడుతూ కవిత గారిని ఓడించడం ఒకటే ధ్యేయంగా పెట్టుకున్నాం, ఇవన్నీ మాకు ఎక్కువ అప్పుడు ఆలోచించలేదని చెప్పి మాట్లాడారు. ఇది కొంతమంది హాస్యాస్పదంగా ఉండనొచ్చు కానీ నాకైతే అరవింద్ మీద పార్లమెంట్ సభలో అరవింద్ గారి పైన ఒక చీటింగ్ కేసు పెట్టాలని చెప్పి నేను అంటా ఉన్నా. ఒక స్టాంపు కాగితం పైన 5 రోజుల్లో బోర్డు తెచ్చిస్తాం, మద్దతు ధర పెంచుతాం లేదా రాజీనామా చేస్తామని రాసి రైతులను మభ్యపెట్టి రకరకాలుగా రైతులను ఉద్యోగపరిచి ఈనాడు పసుపు బోర్డు ఇప్పుడే రాదు, ఇది దేశీయ పంట కాదు ఇటు రాష్ట్రం పంట, వడ్లైతే 4 లక్షల హెక్టార్లు పసుపు 48,000 హెక్టార్లే అంటే ఈ రకంగా ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఆనాడు తెలియదా ప్రియతమ నాయకురాలు కవిత గారు ఎలక్షన్ల కోసం మీలాగా ఓట్ల కోసం ఎలక్షన్ల ముందు కాదు, గెలిచిన మరుక్షణమే 2014లో గెలిస్తే 15వ సంవత్సరంలోనే పార్లమెంటులో మాట్లాడడం జరిగింది, ఉత్తరం కూడా రాయడం జరిగింది. పసుపు బోర్డే కాదు మద్దతు ధర కూడా ఇవ్వాలి, మద్దతు ధర కూడా ఇవ్వాలి అని చెప్పి రాడింది. ఇంత అంతా ఏదో ఒట్టి లెక్కలు చెప్పకుండా కామర్స్ కమిటీ హైదరాబాద్ వచ్చిన నాడు నేను మిగతా శాసనసభ్యులు, అప్పుడు నేను శాసనసభ్యునిగా కాదు ఒక టీఆర్ఎస్ నాయకునిగా అనుకోండి, లేదా మొదటి నుంచి కూడా వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినవాడిని, పసుపు పండించిన కుటుంబం నుంచి వచ్చినవాడిని, పసుపు పంటను ఎంత కష్టపడి పండిస్తారో కళ్ళారా చూసినవాడిని నేను కూడా. నన్ను కూడా ఆ కార్యక్రమానికి పిలిచారు. జగిత్యాల ప్రాంతం ముఖ్యంగా సారంగాపూర్ బీపు మండలాలకు చెందిన రైతులు కూడా దాంట్లో పాల్గొన్నారు, ఫొటోస్ కూడా ఉన్నాయి. అప్పుడు మన ప్రియతమ నాయకురాలు ఇంత కాంక్రీట్ ఒక పద్ధతిలో ఏదో ఇల్లాగా ఇవాళ చెప్తున్నట్టు కవిత గారిని ఓడియడమే లక్ష్యం అని మాట్లాడుతున్నాడు. అసలు నిజంగా చెప్పాలంటే ఒక సిగ్గుచేటు ఒక పార్లమెంటు సభ్యుడై అంత చిన్న మాట్లాడు, కానీ కవిత గారు ఎంత గొప్పగా ఆలోచన చేసిందంటే పసుపులో నాణ్యత పెంచాలి, అంటే దాంట్లో కుర్కుమిన్ అనే ఒక పదార్థం ఉంటుంది, దాని శాతం ఎక్కువ ఉన్నప్పుడే విదేశాలకు ఎగుమతి అవుతుంది. కుర్కుమిన్ శాతం మన దగ్గర కొద్ది తక్కువ వస్తూ ఉంది, దాని నాణ్యత పెంచాలి అని చెప్పి ఒక రీసెర్చ్ సెంటర్. అదేవిధంగా ఉత్పత్తి పెంచాలి, ఉత్పత్తి పెంచాలంటే ఎట్లా అని చెప్పి హార్టికల్చర్ అధికారులతోటి ఒక పెద్ద మీటింగ్ ఇవాళకి నాకు యాదుకుంది టూరిజం ప్లాజాలో హైదరాబాద్లో పెట్టడం జరిగింది. పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు మన జగిత్యాల నుంచి మన ప్రతాప్ సింగ్ గారు కూడా మన అటెండ్ అయ్యారు డిస్ట్రిక్ట్ హార్టికల్చర్ ఆఫీసర్. ఎందుకంటే జగిత్యాల జిల్లా మన తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక పసుపు పండే ప్రాంతంలో జగిత్యాల జిల్లా, జగిత్యాల నుంచి మెట్పల్లి దాకా పోయినా కొద్దిగా పసుపు పెరుగుతూనే ఉంటుంది. అదేవిధంగా మార్కెటింగ్ ఎట్లా చేయాలి అనే దానిపైన కూడా ఆ కామర్స్ కమిటీ అంటే వాణిజ్య కమిటీ వ్యాపారం చేసే కమిటీ వాళ్ళతో కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసింది. ఆనాడు
మేము కూడా ఉన్నాం, నేను ప్రశాంత్ రెడ్డి గారు ముఖ్యంగా చెప్పినాం. మేమిద్దరం కూడా కొద్దిగా పెద్ద వ్యవసాయాలు ఉన్న కుటుంబాలకి వచ్చిన వాళ్ళమే. నేనైతే ఓపెన్గా చెప్పిన, ఒకప్పుడు మాకు ఉమ్మడి కుటుంబానికి 100 ఎకరాలు ఉండే, కానీ 2-3 ఎకరాల కంటే ఎక్కువ పసుపు వేసేవాళ్ళం కాదు. అంటే పసుపు పంట పండించాలంటే ఎంత కష్టమో నేను ప్రశాంత్ రెడ్డి గారు వివరించడం జరిగింది. అదేవిధంగా దానిపైన ఎంత పెట్టుబడి అవుతుంది, మరి పెట్టుబడికి తగినట్టు రావాలంటే 12,000 నుంచి 15,000 రూపాయలు క్వింటాల్కి వస్తేనే సరిపోతుంది. ఒకనాడు 16,000 వచ్చింది, దాదాపు ఒక 10-15 సంవత్సరాల కింద 16,000 రూపాయల వరకు కూడా రేటు పోయింది. కాబట్టి 12,000 నుంచి 15,000 ఇస్తేనే అది మంచి వర్కౌట్ అవుతుందని చెప్పి చెప్పడం జరిగింది. దాంతోపాటుగా మన ప్రీతమ నాయకురాలు ఎంత గొప్పగా స్టడీ చేసినట్టే, ఇప్పుడు ఈ అరవింద్ గారిలాగా కాదు, ఓడి చూడే లక్ష్యం ఇస్తా అన్నా రాసిచ్చిన గంతే గింతనా ఇది రాష్ట్ర పంట అని మాట్లాడడం కాదు. వారు అంతర్జాతీయ మార్కెట్ను స్టడీ చేసిందండి, అంతర్జాతీయ మార్కెట్ను స్టడీ చేసి మన భారతదేశానికి కంబోడియా నుంచి పసుపు వస్తుంది, ఆ పసుపు దిగుమతి చేయకుండా కూడా చూడాలని చెప్పి కేంద్రానికి సూచించడం జరిగింది. ఈ కామర్స్ కమిటీకి సూచించడం జరిగింది, పార్లమెంటరీ కమిటీకి. పార్లమెంట్లో ప్రైవేట్ బిల్లు పెట్టి మాట్లాడడం జరిగింది. వివిధ రాష్ట్రాలు వారు వెళ్తూ ఆనాడు ఈ ప్రాంత శాసనసభ్యులు నన్ను కూడా ఎప్పుడు కూడా చాలా ఒక శాసనసభ్యులకి సమానంగా చూసేవారు. ఎందుకంటే ఈ ప్రాంతానికి మన ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉంటున్నా కాబట్టి, అదేవిధంగా నాకు కూడా మంచి ఓట్లు వేసి గెలిపించాడు, నన్ను కూడా ప్రతి చోట తీసుకెళ్ళి మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మేము కూడా వెళ్ళి కలిసినాం. అట్లనే కేరళకి వెళ్ళాం. ఈ విధంగా అస్సాం, బెంగాల్, తమిళనాడు ఈ రాష్ట్రాల ముఖ్యమంత్రులు అందరితో కూడా కలిసి ఉత్తరాలు తీసుకోవడం జరిగింది, ఇవ్వడం జరిగింది. మన ముఖ్యమంత్రి గారు ఇచ్చింది, ఇవ్వాలేదో నిన్న మొన్న ప్రెస్ మీట్ పెట్టి మద్దతు ధర కోసం కావాలంటే ఇది రాష్ట్ర కొన్ని రాష్ట్రాలను వండుతుంది కాబట్టి మన రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతిపాదనలు పంపాలని చెప్పి చెప్పడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రతిపాదనలు పంపాలని ఇప్పుడు అడగడమైందండి, ఎప్పుడో ఉత్తరం ఇచ్చారు మద్దతు ధర కావాలి, పసుపు బోర్డు కావాలి, దీనిపైన రీసెర్చ్ పెరగాలి, ఉత్పత్తి పెరిగే విధంగా కూడా కేంద్రం చర్యలు తీసుకోవాలి, మార్కెటింగ్ విధంగా ఇంపోర్ట్ బయట నుంచి దిగుమతి ఆపాలి అంటే ఇన్ని రకాలుగా కవిత గారు, కేసీఆర్ గారు దీనిపైన స్టడీ చేశారు. అయినా నిందులు మాట్లాడుతున్నారు బోనస్ ఇవ్వాలి రైతులకు ఏదైతే మంచిదో కేసీఆర్ గారు చెప్పిన మాట, మీ ప్రధానమంత్రి గారే ఉన్నారు, ఇవాళ రైతులకు పెట్టుబడి సాయం చేయడం అనేదే గొప్ప విషయం, ఇవాళ మేము చేస్తున్నామంటే కేసీఆర్ గారిని చూసి దేశమంతా ప్రధానమంత్రి గారే ఓ 6,000 రూపాయలు ఇస్తున్నాడు 5 ఎకరాలు తక్కువ ఉన్న వాళ్ళకు, చిన్న రైతులకు. ఇలా కేసీఆర్ గారు కానీ కవిత గారు కానీ మీ నుంచి నేర్చుకోవాల్సింది ఏం లేదు. మీరు ఆనాడు సరిగ్గా వినుంటే, సరిగ్గా దాన్ని ఫాలో అయి ఉంటే, మీరు నిజమైన బీజేపీ నాయకులు అయి ఉంటే అప్పటికే ఇప్పించి ఎన్నికల్లో గెలవాల్సింది. ఎందుకంటే మరి భారతీయ జనతా పార్టీలో అంతకంటే ముందే ఉన్నారు. మీరే మంచి మద్దతు ధర రైతులకు 12,000-13,000 ఇప్పించి గెలవాల్సింది, లేదా మంచి ఇంకా రకరకాలుగా వచ్చేసి, కానీ మోసం చేసి గెలిచారు. రైతులు చాలామంది, అందరని కాదు చాలామంది, ఇప్పటికి కూడా చదువురాని వాళ్ళు ఉన్నారు, అమాయకు. ఒక పార్లమెంటు అభ్యర్థి, జాతీయ పార్టీకి చెందిన అభ్యర్థి స్టాంపు కాగితం మీద రాసి ఇచ్చిన తర్వాత ఎవరైనా నమ్ముతారు. ఇవాళ దానివల్ల మీరు గెలిచిండ్రు, ప్రియతమ నాయకురాలు కొద్దోట్లతో ఓడిపోవడం జరిగింది. మరి ఇవాళ నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, మీరే చెప్తా ఉన్నారు మోసం చేసి గెలిచిండ్రు కాబట్టి మీరు రాజీనామా చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను.